సిద్ధార్థ సిద్ధిస్తు యశో విభవ ప్రాప్తిస్తు అందరికి మీమందరికి శర్వాలు లేవు చాలా సంతోషం. ఇంత బాగుంది కనగా వినగా తర్వాత అది కంపోజిషన్ లో తనకున్న అంటే అవలీలగా చేసే సునాయసంగా చేసే తత్వం తర్వాత పాడడం కూడా కంపోజిషన్ లో ఎంత గ్రేస్ ఉందో అది డాన్స్ లో అంతే గ్రేస్. పాడడంలో సొగసు బాగా సొగసు సొగసుగా పాడతాడు అన్ని కూడా అసలు అలా వస్తుంటాయి అలా వాటంతరావే నేనొస్తాను బయలుదేరుతాయంత గుంపు అట్లాంటి ఒక అంటే అదంతా విద్య అనేది నాకు తెలిసి విద్య అనేది ముందే వేయబడిన బీజం. విద్య అనే బీజం ముందు మనసులో ఉంటే సాధన ఆ బీజం మొలకెత్తేలా చేస్తుంది తప్ప ఆ విద్య అనే బీజం హృదయంలో లేకపోతే ఎంత చేసినా అది మొలకెత్తుంది. ముందు ఉండాలి సాధన చేసి మనం కృషి చేస్తే ఆ విత్తనం ఆ బీజం వృక్షం అవుతుంది. ముందు అది ఉండాలి జన్మత అది ఉండాలి శరీరంలో హృదయంలో అది ఉంది ఉంది దానికి తోడు ఎందుకంటే ఆ గమకాల గమకాలు మళ్ళీ దానికి సాధన తోడైంది దానికి ఒక కొత్త నిశ్చయం తోడైంది ఒక పట్టుదల తోడైంది. ఈరోజు మనం ఆ ప్రావీణ్యమే ఈ ప్రావీణ్యం జ్ఞాన ప్రావీణ్యం ప్రావీణ్యం రాసింది తను ఎవరో రాసింది విషయం రాసింది బాగా కలిగి ఉన్న అంటే కనబడకుండా అదృశ్యంగా ఉన్న విఘ్నాలు ఆటంకాలు అడ్డంకులు ఉన్నా కూడా అన్ని దెబ్బతో తొలగిపోయి తన మార్గం సుగమం కావాలని తను అనుకున్న కోరికలు తన స్వప్నాలన్నీ నిజం కావాలని వాళ్ళ నాన్న ఇతని మీద పెట్టుకున్న ఆశలు కానీ వాళ్ళ నాన్న ఏ రకంగా కొడుకు ఎదుగుదలను చూడాలనుకున్నాడో అది పైనుండి చూస్తాడని ఆ ఎదుగుదల తప్పకుండా ఇతను సాధించి వాళ్ళ నాన్న చూసి అక్కడి నుండి మురిసి ఉప్పొంగిపోయేలా చేస్తాడని చేయాలని ఈ పాట అంతటి విజయం సాధించాలని ధననాయక ధననాథుడు అన్ని విజ్ఞాన తొలగించి తనకి చక్కటి భవిష్యత్తును ఉద్యోగ భవిష్యత్తు అందించాలని కోరుకుంటాం. ఈ పాట నాతో నా విడుదల చేయించే అవకాశం నాకు లభించింది. అంటే మీరు కూడా